హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వేణుస్వామి ఏం చేసినా ఏం మాట్లాడినా బిహైండ్ ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుందని చాలామంది నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం తర్వాత వాళ్ళ జాతకాలకు సంబంధించినటువంటి ఆయన మాట్లాడిన మాటలకి ఎంత రచ్చ జరిగిందో మనం చూసాం. ఇప్పుడు ఆ రచ్చని కవర్ చేసుకోవడం కోసం అనూహ్యంగా సమంతాని తెర మీదకి తీసుకొచ్చి సమంతాకి సారీ చెప్పడం జరిగింది. ఈ సారీ వెనకాల ఖచ్చితంగా అటు సమంత ఫ్యాన్స్కి కానీ ఇటు చైతన్య ఫ్యాన్స్కి మధ్య ఒక వారు పెట్టే ఉద్దేశంతోనే వేణుస్వామి ఈ సారీ చెప్పాడని కొంతమంది నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి నిజంగా వేణుస్వామి అదే ఉద్దేశంతో చెప్పారా, లేకపోతే మరే ఉద్దేశం అయి ఉండొచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సో సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. అంటే జనరల్ మనం మాట్లాడుకుంటే వేణుస్వామి ఏం చేసినా చినికి చినికి గాలివానై చాపంతా ఊరంతా వద్దంటారు కదా. సో ఆ కోణంలో చూసుకుంటే అనూహ్యంగా వాళ్ళ నిశ్చితార్థం తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చవుతున్న క్రమంలోనే అసలు సంబంధం లేని సమంతాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆవిడికి సారీ చెప్పడం ఏంటి సార్? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్రస్ట్రేషన్ అంటారు కదా, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మనిషి రకరకాలుగా ఆలోచనలు పోతాయి. తనను తాను సమర్థించుకోవడం కోసం ఇంకొక ఏదో ఒక దాన్ని తెర మీదకి తీసుకొచ్చి టాపిక్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి చూస్తారు. సో అది ప్రస్తుతం ఆయన చేస్తున్న పని అదే. ఎందుకంటే ఆయన ఇట్లా నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థానికి సంబంధించి ఆయన పెట్టినటువంటి ఏదైతే వాళ్ళ జాతకం గురించి చెప్పాడో, మూడేళ్ల తర్వాత వాళ్ళు మూడేళ్ల కంటే కలిసి కాపురం చేయలేరు, తర్వాత ఒక స్త్రీ కారణంగా విడిపోయే అవకాశాలు ఉన్నాయని ఏదైతే చెప్పాడో అది చాలామందిని హర్ట్ చేసింది. అందులో భాగంగా జర్నలిస్టులు, సో తెలుగు సినిమా జర్నలిస్టులు, ఆ యూనియన్ వాళ్ళు టీఎఫ్జేఏ, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, అలాగే తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ వీళ్ళు వెళ్ళి పోలీసులకి, అట్లాగే తెలంగాణ మహిళా కమిషన్కి వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో అతని మీద చర్యలు తీసుకోవాలి, ఇటువంటి జ్యోతిష్యం పేరున ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని అతను సృష్టించాడనేది చెప్పారు. సో ఒకరి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి తొంగి చూసి దాని గురించి ఒక తప్పుగా మాట్లాడటం, వాళ్ళు కలిసి కాపురం చేయలే ముందుగానే, అంటే వాళ్ళు ఏదో ప్రేమించుకున్నారు, ప్రేమలో పడ్డారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించాలనుకుంటున్నారు, ఒక జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళని నువ్వు నీ మాటల ద్వారా నువ్వు హర్ట్ చేసావనేది నూటికి 100% నిజం. అది దానికి ఆయన ఏమైనా సమర్థించుకోనివ్వండి. తర్వాత ఆయన భార్య చేసినటువంటి ఒక వీడియో, ఆమె ఏం చేసిందంటే ఆయన ఏదైతే జ్యోతిష్యం చెప్పాడో దానికి సినిమా రివ్యూర్స్కి లింక్ కలిపి రివ్యూల్ని వాళ్ళ మీద ఎవరైతే రివ్యూలు చెప్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా అన్నట్టు. రివ్యూల మీద చర్యలు తీసుకోవటం ఏంటి? ఆ వ్యక్తిగత విషయం, అది ఎవరు వ్యక్తిగతంలోకి వెళ్ళటం, నువ్వు పబ్లిక్ డొమైన్లోకి ఒక జనం కోసం వదులుతున్నారు, అది సొంతంగా తీసుకుంటుంది కాదు, జనం కోసం చేస్తున్న పని. పెళ్ళి అనేది జనం కోసం కాదుగా, మిగతా జనం కోసం కాదుగా పెళ్లి చేసుకునేది, వాళ్ళు వాళ్ళ కోసం చేసుకునేది అది. అంటే జీవితకాలం పాటు యాక్చువల్గా కలిసి ఉందామనే ఒక నమ్మకంతో చేసుకుంటారు. తర్వాత ఏవేవో కారణాల వల్ల ఇద్దరికి పొసగదు అనుకున్నప్పుడు ఎప్పుడు అభిప్రాయ భేదాలు పొరపచ్చాలతో కొట్టుకుంటూ కాపురం చేసే కంటే ఎవరి జీవితం వాళ్ళు విడివిడిగా ఉంటేనే అది మంచి పని. ఎప్పుడు తిట్టుకుంటా కొట్టుకుంటా ఉండేదానికంటే అది బెటర్ కదా అనే ఉద్దేశంతో చాలామంది విడిపోతూ ఉండరు. మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళైనా కావచ్చు, లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి ద్వారా అయినా కావచ్చు. సో ఇప్పుడు ఈయన లేటెస్ట్గా ఈరోజు చేసింది మళ్ళీ ఇంకొక వీడియో. సో సమంతకి సారీ చెప్పటం వెనక కూడా ఖచ్చితంగా ఆయన ఒక అజెండా పెట్టుకొని చెప్తున్నాడని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అంటే ఆమెకి అన్యాయం జరిగింది, సమంతకి అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఏం అన్యాయం జరిగింది, ఏంటి? వైవాహిక బంధం ముగిసిపోయింది. సో అక్కడ ఇద్దరూ కూడా ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపడ్డారు అనేది మనకు తెలియదు. ఆయనకి ఏమన్నా అంతగా తెలుసో మనకు తెలియదు. ఒకవేళ సమంత గారికి సంబంధించిన ఆంతరింగులు ఎవరైనా సరే ఆయనకి చెప్పారో మనకైతే తెలియదు. కానీ బట్ ఆయన నొక్కి వక్కాణిస్తున్నాడు సమంతకి అన్యాయం జరిగిందని. సమంత జీవితం సమంత చూసుకుంటుంది, ఆమె జీవితం సంగతి, ఆమె ఏమి పేదరాలు కాదు, మరీ అంత తీసిపారేసే వ్యక్తి కాదు, ఆమె ఒక సెలబ్రిటీ, ధైర్యవంతురాలు,
కాకపోతే ఆమె ఒక మయోసైటిస్ అనే ఒక వ్యాధి బారిన పడ్డారు. దానివల్ల ఆమె చాలా ఇబ్బందులు గురయ్యారు. కెరీర్ పరంగా కూడా ఆమె ఒక సంవత్సరం పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆమె అది అదంతా ఆమె వ్యక్తిగతమే, అదంతా కూడా దాని ఆమె ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి ధైర్యవంతురాలు. సో ఈయన ఏదో మధ్యలో ఆమెకేదో ధైర్యం చెప్తున్నట్టుగా, ఆమెకేదో సారీ చెప్పి మీకు మేము ఉండాము అన్నట్టుగా, తెలుగు సమాజం అంతా కూడా ఆమెకు అన్యాయం చేస్తుంది, ఎవరో కూడా ఆమె పట్ల జాలి చూపించట్లేదు. ఎందుకు జాలి చూపించడం, ఏంటి సానుభూతి కోరుకుంటున్నారు ఆ సమంత గారు నా పట్ల జాలి చూపించండి, నా పట్ల సానుభూతి చూపించండి అని చెప్పి సమంత గారు ఏమన్నా అంత ఇదిగా అయిపోయి ఒక బేలతనంతో ఏమన్నా ఆమె అభ్యర్థిస్తున్నారా? కానే కాదు, ఒక కరేజియస్ ఉమెన్గానే నేను చూస్తున్నాను. చాలామంది అదే చూస్తున్నారు. ఆమె నిలబడ్డారు తన జీవితంలో ఎవరి వల్లనే కానండి, ఒకవేళ ఆమెకి ఎవరైనా తోడుండారా లేదా అనేది మనకు అయితే తెలియదు, కానీ బట్ ఆమె దాన్ని ధైర్యంగానే ఎదుర్కొన్నారని నేను అనుకుంటున్నాను. ఆమెకు ఎదురైనటువంటి అది ఎవరికైనా కష్టకాలమే. అది కేవలం ఒక సమంతకే కష్టకాలం కాదు, అట్లాగే ఒక నాగచైతన్యకే కష్టకాలం కాదు, ఇద్దరికి ఆ మాటకు వస్తే రెండు కుటుంబాల వాళ్ళకు కూడా. సో అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఒక విషయం అది. సో ఒక ఆ టైం అది. సో దాన్ని వాళ్ళిద్దరూ బయటపడ్డారు. సో ఈరోజు నాగచైతన్య తన జీవితంలో ఇంకొక భాగస్వామ్యం ఎంచుకోవడానికి రెడీ అవుతున్నారు. సో అట్లా రేపు సమంత కూడా అదే కావచ్చు. ఆల్రెడీ ఇప్పటికే ఆమె ఇంకొకరితో ఆల్రెడీ ప్రేమలో ఉందని కూడా ముంబై ట్యాబ్లెట్స్ ఏవైతే ఒక వార్త ప్రచురించాయి, అందులో నిజం ఉండొచ్చు లేకపోవచ్చు అది పక్కన పెడితే, ఇప్పుడు ఈయన చేసింది అయితే ఖచ్చితంగా ఇలా చెప్పడం వల్ల, సమంతకి సారీ చెప్పడం వల్ల నాగచైతన్య అభిమానులకి సమంత అభిమానులకి మధ్య ఇప్పుడు ఈ గొడవలు కొంతకాలం మధ్యలో అప్పుడు నడిచినాయి, ఒక వారం నడిచింది, అది సమసి పోయింది. ఇప్పుడు ఆ ఈయన దాన్ని తిరిగి తోడే ప్రయత్నంలో ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది ఆయన చెప్పిన మాటలు. సో ఆమెకి ఆమె అన్యాయం జరిగిపోయింది, తెలుగు మీడియా తెలుగు సమాజం అంతా కూడా ఆమెకి ఎగనెస్ట్గా ఉన్నారు అన్నట్లుగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నాడు విషయాన్ని. సో ఇదంతా కూడా అంటే ఒక కుట్రలో భాగంగా ఆమెను పక్కకు తప్పించేసి ఇది చేస్తుంది తెలుగు మీడియా అని చెప్పేసి ఏదైతే ఆయన చెప్తున్నాడో, కుట్ర మిగతా వాళ్ళది ఎలా కనపట్ల, ఆయనే ఏదో కుట్రగా మనసులో పెట్టుకొని దీన్ని అంటే ఇప్పుడు తను మహిళా కమిషన్ తమ ముందు హాజరు కావాలి 22వ తేదీ అని చెప్పేసి ఆయనకు నోటీసులు ఏదైతే ఇచ్చారో దాన్ని ఆయన తట్టుకోలేక ఒక రకమైన ఫ్రస్ట్రేషన్కు గురయ్యి ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఇలా ఇప్పుడు మాట్లాడుతున్నారు సమంతకి సారీ చెప్పడం ద్వారా. అలాగే తమిళ కన్నడ మీడియాని ఆయన చాలా మెచ్చుకుంటూ తెలుగు మీడియాని ఆయన ఒక నింద వేస్తున్నారు ఆయన. సో కనీస జాలి చూపించట్లేదు ఎవరూ కూడా సమంత కానీ. ఆమె కోరుకోవటం లేదు, ఆమె జాలి కోరుకోవటం లేదు, ఒకరి సానుభూతి కోరుకోవటం లేదు అనే విషయాన్ని మొట్టమొదట ఆయన తెలుసుకోవాలి. సో ఆమెకి అవసరం లేదు, ఆమె ధైర్యంగానే ఉంది. తన ఏదైతే తన జీవితంలో ఒక కష్టకాలం వచ్చిందో దాన్ని ఎదుర్కోగల శక్తి ఆమెకు ఉంది. ఆమెకు ఆ స్నేహితులు ఉన్నారు. సో ఆమెకు ఒక కుటుంబం ఉంది, ఆమె శ్రేయోభిలాషులు ఉన్నారు. ఆమె గురించి ఈయన దిగులు పడాల్సిన పని లేదు, ఈయన సానుభూతి చూపించాల్సిన పని లేదు. సో నీకే ఏదో అంటే ఇరువురు ఫ్యాన్స్ మధ్య, సమంత ఫ్యాన్స్కి నాగచైతన్య ఫ్యాన్స్కి మధ్య మళ్ళీ అగ్గి రాజేసి వాళ్ళు సోషల్ మీడియాలో కొట్టుకోవడానికి రచ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో దాని ద్వారా నేను అనుకుంటున్నాను.